ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవ ర్యాలీ గుంటూరు కలెక్టరేట్ వద్ద నుండి నా సెంటర్ వరకు కొనసాగింది. ఈ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా డిఎఫ్ఓ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్క చోట రూము ఈ సమ్మర్ సీజన్ లో ఓపెన్ గా ఉంటేనే ఫైర్ అయ్యే అవకాశం ఉండదని, కొన్ని బిల్డింగులకు ఎక్టర్నల్ స్టేర్ కేస్ ఉంటుంది, అయినా తాళం వేసి ఉంటుంది, కానీ అత్యవసర పరిస్థితుల్లో తాళం ఓపెన్ చేయలేని పరిస్థితి అవుతుంది. కానీ 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఉండదు కనుక చాలా చిన్న సమస్య మేజర్ సమస్యలా మారుతుందని అన్నారు. బిల్డింగ్ ను డిజైనింగ్ కోసం పూర్తిగా అద్దాలతో సెట్టింగ్ చేయించుకున్నప్పుడు అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏమవుతుందంటే, ఉన్నట్టుండి స్మోక్ లోపల లోపల స్ప్రెడ్ అయిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు. మాక్సిమం 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ ఎక్కువ ఉండదు, ఆ 10 నిమిషాల్లో ఆ తాళం ఓపెన్ కాదు. అనవసరంగా చిన్న సమస్య, చిన్న అజాగ్రత్త చాలా ఎక్కువ మేజర్ సమస్యలకి కారణం అవుతుంది. తర్వాత వీళ్ళు డిజైన్ కోసం ఎలివేషన్ కోసం అద్దాలతో ఫిట్ చేసేసుకుంటారు. దాంతో ఏమవుతుందంటే, ఎప్పుడైతే స్మోక్ ఎప్పుడైతే ఫైర్ అయిందో ఫైర్కి సబ్స్టిట్యూట్గా స్మోక్ అనేది డెవలప్ అయింది. స్మోక్ బయటకు పోకపోతే ఏమవుతుంది, హాస్పిటల్ లోపలే తిరుగుతుంది లేదా కమర్షియల్ బిల్డింగ్ లోపలే తిరిగింది. కాబట్టి ఆ ఎలివేషన్ చేసేటప్పుడు మెకానికల్ వెంటిలేషన్ చేయాలి. మెకానికల్ వెంటిలేషన్ చేయాలంటే ఆ స్మోక్ను బయటకు పోయే విధానాన్ని ఆ బిల్డింగ్ ఓనర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో గృహిణులు ముఖ్యంగా ఎల్పిజి సిలిండర్లు నిత్యం వాడుతూ ఉంటారు. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఆగి సిలిండర్ వంట అయిపోయిన తర్వాత రెగ్యులేటర్ని ఆపామా లేదా అనేది మాత్రం కంపల్సరిగా చూసుకోవాలి. మరలా మనం మరలా వంట చేసుకునేటప్పుడు ఆ గడ్డిలో ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, స్మెల్ వస్తుందా లేదా గమనించాలి. స్మెల్ వస్తే తొందరపడి లైట్ వేయకూడదు, వేసిన లైట్ని ఆర్పకూడదు. ఎందుకంటే ఆ యొక్క వేపర్స్ దానికి ఫైర్ అవ్వడానికి జస్ట్ చిన్న స్పార్క్ సరిపోతుంది. అందుకని వెంటిలేషన్ చేయాలి. గ్రౌండ్ లెవెల్లో వెంటిలేషన్ తలుపులు తీసినట్లయితే అట్మాస్ఫియర్ ఎయిర్ లోపలికి వచ్చేసి మిక్స్ అయ్యి ప్రమాదం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిలిండర్ లీక్ అయింది, ఏం చేయాలి? ఓపెన్ ప్లేస్లో తీసుకొచ్చి పెట్టాలి. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ అయింది, ఫైర్ ఎక్కడ అవుతుంది? సిలిండర్ ఫైల్ అవ్వదు. ఎందుకంటే సిలిండర్లో ఎల్పిజి గ్యాస్ రూపంలో ఉండదు, లిక్విడ్ రూపంలో ఉండింది. నేరంలో అగ్గి పొల్ల వేస్తే ఆరిపోతే కానీ వెలగదు. ఎప్పుడైతే సిలిండర్లో ఉన్నటువంటి లిక్విడ్ బయటకు వచ్చిందో వేపర్గా వాయువుగా మారుతుంది, అక్కడ మాత్రమే ఫైర్ అవుతుంది. కాబట్టి సిలిండర్ లోపలికి అగ్ని ప్రమాదం వెళ్ళదు. అగ్ని ప్రమాదం మహా జరిగితే రెగ్యులేటర్ పిన్ను దగ్గర కానీ లేదా ట్యూబ్ దగ్గర కానీ లేదా బర్నర్ దగ్గర కానీ ఫైర్ అవుతుంది. ఈ ఫైర్ అయినప్పుడు ట్యాంక్కి గురి కాకూడదు, అమ్మని కేటాయించకూడదు. చిన్న టెక్నిక్, మీ దగ్గర ఉన్నటువంటి దుప్పటిని ఉంచి ఎక్కడైతే ఫైర్ అవుతుందో దాని మీద వేసేయండి, లేదా ఓన్ పట్ట ఉంటే దానికి చుట్టండి. సింపుల్గా అగ్ని ప్రమాదం ఆగిపోతుంది. లేదు అనుకుంటే దాన్ని తీసుకొని ఓపెన్ ప్లేస్లో పెట్టి అగ్నిమాపక శాఖ మాకు తెలియజేయండి, మేము వచ్చి మీకు సహాయ సహకారం అందిస్తాం. సో ఈ విధంగా మేము ప్రతిరోజు ఈ వారోత్సవాల్లో భాగంగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ అపార్ట్మెంట్లు, ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ కూడా మేము వెళ్ళి వారికి అవగాహన చేస్తాము. చివరికి 20వ తారీఖున అందరినీ పిలిచి ఒక సెమినార్ లాగా మా హెడ్ క్వార్టర్లో మేము కార్యక్రమంలో చేస్తున్నాము. ఏది ఏమైనా ఈ సమ్మర్ ప్రిడిక్షన్ ఏంటంటే, నియర్లీ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం రీచ్ అవ్వచ్చు అనేటువంటిది ఉంది. మనం ఆల్రెడీ 40 డిగ్రీలు మనం చూసాం, గత వారంలోనే 40 డిగ్రీలు మనం చూసాం. కాబట్టి ప్రజలు అప్రమత్తమై ఉండాలి. అగ్ని ప్రమాదం ప్రారంభమయ్యేది ఫస్ట్ మాత్రం చిన్నగానే ప్రారంభమైంది, అది 10 నిమిషాలు కనుక మనం టైం ఇచ్చామంటే అది పెద్ద అగ్ని ప్రమాదంగా మారింది. సో ప్రజలు అప్రమత్తమై అగ్ని ప్రమాదం ప్రాథమిక స్టేజ్లోనే మీరు ఆపినట్లయితే మనకు చాలా నష్టం పోద్ది. అగ్ని నష్టం వ్యక్తిగత నష్టం కాదు, జాతీయ నష్టం. దొంగలు పడితే వాడికి కావలసినవి తీసుకెళ్తారు, అగ్ని కనుక సంభవిస్తే సర్వనాశనం అవుతుంది. ఈ నష్టం దేశ నష్టం. కాబట్టి ఇది గమనించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వెలుగులు కలుసుకొని ఉండవలసిందిగా గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ తరఫున ప్రజలందరినీ కోరుకుంటున్నాం. నమస్తే.